గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించింది ఐటీడీపీ అన్న మాజీ సీఎం. మహిళలే మహాశక్తి అని వారి రక్షణ సాధికారితే టీడీపీ ప్రధాన అజెండా అన్న చంద్రబాబు. రాష్ట్రానికి ద్రోహం చేసి విశాఖలో ఈ నెల 11న విజయోత్సవ సభలకు పూనుకోవడం సిగ్గుచేటు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు వ్యాఖ్య. ఏపీలో ఏర్పాటు చేసిన సంపర్క అభియాన్ ముఖ్య అతిథిగా వస్తున్న అమిత్ షా, విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో వివరాల్లో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించింది. ఐటీడీపీనే అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఐటీడీపీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, అభద్రతకు గురవుతున్నారని ఆరోపించారు. బీసీలపై దాడులు పెరుగుతున్నాయని, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం అవసరమని అన్నారు. మహిళలే మహాశక్తి అని, వారి రక్షణ సాధికారి టీడీపీ ప్రధాన అజెండాగా తెలిపారు. నేను భార్యకర్తలకు మెసేజ్ ఇవ్వాలంటే మీటింగ్ పెట్టాలి, పై నాయకులు ఉంటారు, వాళ్ళు ఊర్లకు పోవాలి. వీళ్ళు సగం మంది ఊర్లకు పోరు. అక్కడి నుంచి నేను చెప్పింది ట్రాన్స్మిషన్ లాసెస్ పోయి లాస్ట్ మైల్కి రీచ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతా ఉంది. అదే ఐటీడీపీలో ఒక మెసేజ్ పెడితే టకటక ఫోన్లన్నీ పనిచేస్తాయి ఆటోమేటిక్ గా. ఇక్కడెక్కడ కూడా ట్రాన్స్మిషన్ లాసెస్ లేవు. ఎందుకంటే నుంచి ఇక్కడి నుంచి మెసేజ్ పోతే, అక్కడి నుంచి మెసేజ్ పోతే, అక్కడి నుంచి కిందకి పోతే, లేకుంటే ఒకే మెసేజ్ అందరికి పోతే ఆటోమేటిక్ అందరు కూడా సేమ్ లెంగ్త్ లో పనిచేసే పరిస్థితి వచ్చింది. రెండోది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదో. అదే పార్టీలు అయితే గొడిగే వాళ్ళు, మేము చేసాం నన్ను గుర్తు పెట్టుకోలేదని. ఇక్కడ ఏమి తగరాదు లేదు. నెంబర్ వన్ ఎవరంటే మీ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి ఆటోమేటిక్ గా అనలిటిక్స్ వచ్చేస్తాయి. అనలిటిక్స్ ప్రకారం సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్, లేకపోతే కంటెంట్ ఏ విధంగా కింది వరకు వెళ్ళిందో అది కానీ అన్ని విషయాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఐటీ గుండే గొప్పతనం అని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరందరం చూస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఫస్ట్ టైం ఓటీపీ ఇచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలంటే ఒక్క పైసా కూడా ఎక్కడ బకాయిలు లేకుండా చాలా పద్ధతి ప్రకారం చేసి 21 లక్షల మంది మెంబర్షిప్ పార్టీకి అయిందంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉండే ఐటీడీపీ నాయకులే కారణం. వారిని అభినందిస్తున్నా. ఈ రోజు ఓటర్స్ వెరిఫికేషన్ కానీ, మహానాడులో డిజిటల్ రిజిస్ట్రేషన్ కానీ, టెస్టిమోనియల్స్ కలెక్ట్ చేయడం కానీ, మీడియాకు సోషల్ మీడియాకు అవసరమైన అన్ని ఫోటోలు వీడియోలు ఏది కావాలంటేది మీరు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈరోజు మనం చూస్తే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, షేర్ చాట్ కానీ అనేక రకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఏ ప్లాట్ఫామ్ లో ఎవరు చూస్తారో అనలిటిక్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఏ కంటెంట్ ఎవరికి పంపించాలో ఆ కంటెంట్ వాళ్ళకే పంపించేయడంలో చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా ఫాస్ట్ గా కూడా పనిచేస్తున్నారు. దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు రాజకీయాల్లో కార్యకర్తలు చాలా ముఖ్యం, చాలా అవసరం. నేను ఏ మాట ఎందుకు ఆడుతున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి, లేకుంటే ప్రజలకు పార్టీకి మధ్య వారధులుగా పనిచేసే వ్యక్తులు కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఫిజికల్ గా ఎంతవరకు పనిచేస్తారో వారితో సమానంగా ఐటీడీపీ ఒక ఫోన్ ద్వారా మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. అది మీకు వారికి ఉండే తేడా కూడా. అంటే ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి, టెక్నాలజీలు మారుతున్నాయి,
ప్రజలకు కంటెంట్ గాని మన సిద్ధాంతాలు గాని చేరవేసే విధానాలు మారుతున్నాయి. ఈ రోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఫాస్ట్ గా మన సమాచారాన్ని చివరిలో ఉండే వ్యక్తికి తెలియజేయగలుగుతామో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తులో కూడా. ఈ విషయంలో మీకు అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మన నేను రాజమండ్రిలో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో మొదటి విడత అనౌన్స్ చేశాను, 4 రోజుల్లో నేను చూస్తే రాష్ట్రం మొత్తం మన మేనిఫెస్టో టక్కర్లు పెట్టి కడాల ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి జిందాబాద్ పెట్టే పని కొట్టే పరిస్థితికి వచ్చారంటే అది టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత. జల్ జంగిల్ జమీన్ అనే సిద్ధాంతంతో గిరిజన హక్కుల రక్షణకు ఉద్యమించిన స్ఫూర్తి ప్రదాత కొమరం భీముని బీజేపీ గిరిజన మోర్చా నాయకులు తెలిపారు. కొమరం భీము వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేడు బీజేపీ కార్యాలయంలో కొమరం భీము చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన నాయకులు మీడియాతో మాట్లాడారు. ఆంగ్లేయులు పన్ను రూపంలో గిరిజన హక్కుల్ని కలరాస్తున్న నేపథ్యంలో గొరిల్లా ఆధునిక యుద్ధానికి తెరతీసిన స్ఫూర్తి ప్రధానత నిజమైన నాయకుడు కొమరం భీముడంటూ కొనియాడారు. నేటికీ గిరిజనులపై దోపిడీ విధానాలు కొనసాగుతాయని, వాటిని ఎదుర్కొనే విధంగా కొమరం భీం జల్ జమీన్ జంగిల్ సిద్ధాంతమే ఆదర్శప్రాయమంటూ తెలిపారు. అటవీ ప్రాంత పరిరక్షణకు ఆంగ్లేయ కాలంలోని ఎదురు తిరిగిన నాయకుల్లో కొమరం భీం ప్రధానులని చెప్పారు. ఈరోజు విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్రీ కొమరం భీం గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో చెప్పాలంటే ఆయన మాకు స్ఫూర్తిదాత. రాజకీయ కారణ రాజకీయాల్లో ఈరోజు మేము పరిశ్రమ అల్పెరగని పనిచేస్తున్నామంటే దానికి కారణం అలాంటి ఒక స్ఫూర్తి ఉద్యమకారుల వల్ల మేము ఈరోజు మా యొక్క గిరిజన వ్యవస్థ కోసం కృషి చేస్తున్నాం. కారణం ఏంటంటే జల్ జమీన్ జంగల్ అనే 3 నినాదాలతో ఆయన పనిచేశారు. గిరిజనులు అప్పట్లో బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వారు గిరిజనులను ఎంతో కష్టపడుతున్నప్పుడు, పన్నుల కోసం వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నప్పుడు పన్నులు కట్టదలిసి ఒక ఉద్యమం తయారు చేసి ఆయన ఒక్కడే ఎంతోమంది ఆదివాసిని తన చుట్టూ ఉంచుకొని ఒక గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో ఆయన బ్రిటిష్ వారిని ఎదురొడ్డాడు. ఈ జల్ జమీన్ జంగిల్, నీరు రక్షణ, భూమి రక్షణ, అటవీ రక్షణ, ఈ 3 ఉంటే కానీ గిరిజనుల జీవనోపాధి ఉండదని, గిరిజనుల జీవనోపాధి కలగదని ఒక ఒక ఉన్నతమైన ఆలోచన చెప్పాలంటే ఉన్నతమైన ఆలోచన. ఎందుకంటే ఈరోజు అటవులు నరికేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అటవులు నరికేసి ఒక ఇది తయారు చేస్తున్నారు. అందువల్ల మన గొండవ ప్రాంతం పోయింది, గిరిజనుల ఉపాధి పోయింది. మాకు గిరిజనులకి వ్యవసాయం, ఉత్పత్తి, నీరు అన్నీ మాకు అడవే. ఆ అడవే లేని ప్రాంతం అవుతుంది ఈరోజు. అటువంటి ఒక స్ఫూర్తిదాత మా కొమరం భీమ్ గారు. సో ఈయన ఎదురొట్టి తన ప్రాణాలనే బ్రిటిష్ దేశం కోసం అర్పించిన మహోన్నతమైన వ్యక్తి. ఆజాదీగా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల మన ఇంత మన ఇది స్వతంత్ర వచ్చిన తర్వాత మనం చేసుకున్న పండుగ అతిపెద్ద పండుగ. ఆ పండుగలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని గుర్తించి ఆయనకు ఉన్నతమైన వ్యక్తిగా అభినందించడం జరిగింది. చరిత్రలో ఈరోజు కొత్త అధ్యాయం శ్రీ కొమరం భీమ్ గారి కొత్త అధ్యాయం ప్రజలకు పరిచయం చేసి ఆజాదీగా అమృత్ మహోత్సవ్లో ప్రజలు దేశ ప్రజలందరికీ తెలిసేటట్లు చేయడం ఒక గొప్ప నిర్వచనం అని చెప్పగలను. ఆంగ్ల పరిభాష అవసరం ఎంతో ఉందని లెజిగ్రాఫర్ విఎండి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ రచయిత సనపల జీవన్ కుమార్ పేర్కొన్నారు. 36 ఏళ్లుగా నడుస్తున్న సాంస్కృతిక సంస్థ తన్మయీ క్రియేటివ్స్ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో 2 రోజుల అమెరికన్ ఇంగ్లీష్ శైలిలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడారు. భవిష్యత్ దోహదకారి అమెరికన్ ఇంగ్లీష్ అని చెప్పారు. మాతృభాషతో పాటు ఆంగ్లంలో పట్టు అవసరం ఎంతో ఉందని హితవు పలికారు. ఈ సందర్భంగా అమెరికన్ ఇంగ్లీష్ శైలి, గురి, వినియోగం, ఆంగ్లానికి అమెరికన్ ఇంగ్లీష్కు సంబంధించిన కొన్ని పదాలు పలికి సంభాషించడం, వ్యాఖ్య నిర్మాణాలు సోదాహరంగా వివరించడం, సనాతన ధర్మం, మొండిగటం, పెళ్లి చూపులు, కొబ్బరి బొండం వంటి రోజువారీ వినియోగ పదాలు, వాటికి అనుబంధ పదాలను ఆంగ్లన్ వెర్షన్, కోమాలిమం వంటి ఆంగ్ల పదాల రీతులు ప్రస్తావించి విస్తీకరించారు.
తన్మయ క్రియేటివ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అక్షర సాయిది విఎస్ చంద్రశేఖర్ స్వాగత ఉపన్యాసం చేసిన తర్వాత ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడా జర్నలిస్టు పర్వతారోహకులు నాగనబోయిన నాగేశ్వరరావు తన్మయ క్రియేటివ్స్ కార్యదర్శి సిహెచ్పి సత్యనారాయణ కొనతాల రాజులు మాట్లాడారు. కార్యక్రమ సమన్వయకర్త బాదంగిరి సాయి మాట్లాడారు. ఇంగ్లీష్ భాష అమెరికన్ శైలిలో కూడిన సీనియర్ జర్నలిస్టు లెగ్జిగ్రాఫర్గా జీవన్ కుమార్ ప్రసంగం అత్యంత ఉపయుక్తం కాగలదని అన్నారు. ఈ బుక్ పట్టుకుని చాలా పెద్ద ఎడ్యుకేషన్ హెడ్స్ దగ్గరికి వెళ్ళాము. అంటే రీజనల్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఈ బుక్ ఓపెన్ చేయండి, ఈ ఒక పేజీలో మీకు ఎన్ని పదాలు తెలుసు అని అడిగితే అందరూ కూడా మాకు ఇందులో ఒక్క పదం కూడా తెలియదు అని చెప్పారు. అలాగే ఈ మధ్య కాలంలో అమృత స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు పీడిఎఫ్ ఇచ్చారు బుక్స్, వాళ్ళకు కూడా ఇది నేను శాంపుల్ పేజెస్ పెడితే వాళ్ళు అట్నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే మీరు ఎలా రాశారు, మీకు ఎక్కడ దొరికాయి ఈ పదాలు అని. ఎందుకంటే ఆల్రెడీ డిక్షనరీ కంపేర్ చేసిన వాళ్ళకే ఇందులో ఉన్న శాంపుల్ పేజెస్ అంటే ఒక నాలుగు పేజీలు పట్టుకుని పంపించాను పీడిఎఫ్, అది వాళ్ళకి. సో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో చాలామంది ఏంటంటే మేము ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళాము, అది పార్ట్ ఆఫ్ ప్రమోటింగ్ మై బుక్. చాలామంది నన్ను మాట్లాడారంటే ఎందుకంటే గూగుల్ ఉంది కదా, గూగుల్లో వచ్చేస్తుంది అలా. సో అందుకనే నేను కొన్ని అడుగుతాను, మీరు రేపన్నా చెప్పి. మనం డే టు డే వాడే పదాలు మొదటి బెండకాయ దీన్ని ఏమంటారు, కొబ్బరి బొండం ఏమంటారు. సో ఇలాంటి పదాలు అన్నమాట, చిన్న చిన్న పదాలు, పెళ్లి చూపులు. ఒక ఎమర్జెన్సీని అడిగాను ఈ పదం శోభనం ఏమంటారని చెప్పేసి అది ఏమో చెప్పారన్నమాట. అలాంటి పదాలన్నీ కూడా అంటే నా కాన్సెప్ట్, నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, నా కాన్సెప్ట్ ఏంటంటే నా చుట్టూ ఉన్న దాన్ని ఇంగ్లీష్లో ఒక అమెరికా ప్రెసిడెంట్కి లేదా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి అర్థమైనది చెప్పాలని నా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఒక పదం చెప్తాం, పుస్తకాలు మంగళసూత్రం, దాన్ని ఒక పదం నేను పాయింట్ చేశాను, అంటే నేను కనిపెట్టాను. ఆ పదం చెప్తే వాళ్ళ మీనింగ్ ఎక్కడైనా ట్రై చేస్తే ఆ పదబంధానికి వాళ్ళకి అర్థమవుతుంది, ఆ ఇది మంగళసూత్రం అని అర్థమవుతుంది. అలాంటి పదాలు ఇందులో ఉంటాయన్నమాట. ఇందులో 100 పదాలు మీరు ఎక్కడ చూసినా దొరకవు, ఏ డిక్షనరీ చూసినా లేదా ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా దొరకవన్నమాట. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ 9 ఏళ్ల విద్రోహ పాలనపై ఈ నెల 11న జరిగే నిరసన ర్యాలీ విజయవంతం చేయాలంటూ విశాఖ వామపక్ష పార్టీలు విశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. మద్దిలపాలెం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తమ 9 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు, విశాఖపట్నానికి తీవ్ర ద్రోహం చేసిందంటూ ఆరోపించారు. విశాఖ మణిహారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టిందని, పోర్టు, రక్షణ రంగం, రైల్వే, విద్యుత్ ఆయిల్ పరిశ్రమలు, బ్యాంకులు, ఎల్ఐసి, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటపరపరుస్తోందని తెలిపారు. వేలాది ఉద్యోగాలను హరించి యువతకు అన్యాయం చేస్తోందని అన్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుభారాలు మోపిందంటూ మండిపడ్డారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 28 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను నిరాయుధం చేస్తోందంటూ ఆరోపించారు. విజయోత్సవ సభలు నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలో విశాఖపట్నంలో 11వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు విజయోత్సవకి హాజరవుతున్నారు. విశాఖపట్నం నుండి వామపక్ష పార్టీలుగా మేము వారిని ఒక్కటే ప్రశ్న అడగదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా ఇస్తామన్నది అమలు చేసినందుకు మీరు విజయోత్సవ నిర్వహించుకుంటున్నారా, లేక 4 ఏళ్ళ కిందట ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారు ఇదే రైల్వే గ్రౌండ్లో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేసి 4.5 సంవత్సరాలైనా ఏమాత్రం అడుగు ముందుకు వెయ్యలేదని విజయోత్సవ జరుపుకుంటున్నారా, లేదంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడానికి పూనుకున్నామని విజయోత్సవ జరుపుకుంటున్నారా. గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు, ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్నట్టు విశాఖ ఉక్కును మీరు ప్రైవేటుకి దారదత్తం చేయడానికి చేసే ప్రయత్నాలు చెప్పడానికి విజయోత్సవగా మీరు చెప్తున్నారా, మీరు ప్రజలకు వివరించాల్సి ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన చేసింది.
ఇవాళేమో 45 అడుగులు ఒకసారి మీటర్లు ఒకసారి అంటారు 41 మీటర్లు అంటారు నిర్వాసితులకు మేము నష్టపరిహారం ఇచ్చే డబ్బు మాది కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలంటారు ఏంటి దాగుడు మూతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్యాయం చేసి మీరు విజయోత్సవాలు చేసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ని తీవ్రంగా నష్టం చేసే వాళ్ళు అవుతారు దీనికి నిరసనగా మేము 11వ తేదీ ఉదయం శాంతియుతంగా డిఆర్ఎం ఆఫీస్ నుండి గురిజాడ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తాం ఈరోజే ప్రకటన చేయండి భారతీయ జనతా పార్టీ విశాఖ నాయకులు దీని తర్వాత జీవేల నరసింహారావు గారు 11 గంటలకు అంతకు ప్రెస్ మీట్ పెట్టారు మేమేం కాదనట్లేదు వారి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ మేము చెప్పినవి నిజమా అబద్ధమా చెప్పమని డిమాండ్ చేస్తున్నాం రైల్వే జోన్ ప్రకటన చేసి 4.5 సంవత్సరాలైనా మాకు సిగ్గు లేకుండా అడగపోయామని విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పండి కేంద్ర ప్రభుత్వం ఉక్కును అమ్మేస్తుంటే మేము నోరు మెదపలేకపోయాం నోరు మెదిపితే మా పదవులు పోతాయని విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పండి అదేవిధంగా ప్రత్యేక రాయితీలతో కూడిన తరగతి హోదా ఇవ్వలేకపోయాం క్షమించండి విశాఖ ప్రజలారా ఉత్తరాంధ్ర ప్రజలారా మేము అందుకనే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నామని చెప్పండి వీటికి సమాధానం చెప్పి మీరు రేపు ప్రజలకి మీరు ఏదైనా విజయోత్సవాలు జరుపుకోండి ప్రజలకు మాత్రం నిజాలు చెప్పండి అబద్ధాలు చెప్పి ఎన్నో రోజులు మోసం చేయలేరు ఈ నేపథ్యంలో మేము నిర్వహించబోయే నిరసన ప్రదర్శనలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆంధ్రప్రదేశ్ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మీ ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్రంలో మోడీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సభలు పెడతా ఉన్నారు దీనిలో భాగంగా విశాఖపట్నంలో రేపు 11వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆధ్వర్యంలో ఈ సభ విశాఖపట్నం నిర్వహిస్తూ ఉన్నారు మేము వామపక్ష పార్టీలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని సూటుగా 4 ప్రశ్నలు వేయదలుచుకున్నాం మేము మీకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో కానీ సభలు జరిపే నైతిక హక్కు ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాం మీరు ఏ మగం పెట్టుకొని సభలు నిర్వహిస్తారు 9 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బీజేపీ తీవ్ర ద్రోహం చేసింది పార్లమెంట్ సాక్షిగా ఏపీ పునర్గఠన చట్టం ప్రకారం హామీల ప్రకారం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక నిధులు కేటాయించాలి కానీ మీరు దాన్ని అమలు చేయలేదు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి పేపర్లో జోన్ ఇచ్చారు ఇంతవరకు ఎటువంటి పనులు ప్రారంభించలేదు పైపెచ్చు మొత్తం ఈ జోన్లోనే అత్యంత లాభాలు సమకూరుస్తున్నటువంటి వాల్తేరు రైల్వే స్టేషన్ తీసుకెళ్లి మీరు ఒరిస్సాలో కలిపారు ఆ విధంగా ద్రోహం చేశారు మీరు సంపద సృష్టించగలిగే సామర్థ్యం ఉంటేనే పథకాలను అమలు చేసే సత్తా ఉంటుందని అది మాజీ సీఎం చంద్రబాబు నాయుడికే సొంతమని టీడీపీ మహిళా అధ్యక్షురాలు మంగళపూరి అనిత అన్నారు ఎన్టీఆర్ భవన్లో మంగళపూరి అనిత మాట్లాడుతూ అక్కా చెల్లెల పేరు చెప్పి అధికారానికి వచ్చి మద్యపాన నిషేధం అమలు చేయకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటిసారి మహిళలను మోసం చేశారని తెలిపారు అదేవిధంగా పన్నుల భారాన్ని అధికంగా మోపి ఇంటికి ఆర్థిక పరిస్థితుల్లో చక్కటి మహిళలు మరోసారి మోసం చేస్తారని వెల్లడించారు ధరలపై నియంత్రణ లేకుండా ఉపాధి కల్పనపై దృష్టి సారించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలుగా మహిళలను విమర్శించారు మహిళా శక్తి మహాశక్తి అని మహిళా పక్షపాత ప్రభుత్వం టీడీపీ అని అన్నారు ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీలో మహిళలు ఎంత గౌరవింపబడతారో అన్న సంగతి తెలియజెప్పడానికి గౌరవ ఎన్టీ రామారావు గారు మహిళల్ని పిలిచే పిలుపులోనే ఆ గౌరవం కానీ ఆ భక్తి కానీ మహిళలకి ఇచ్చే స్థానం కానీ కనిపించేది తెలుగింటి ఆడబడుచులు నా తెలుగింటి ఆడబడుచులు అని ఒక ప్రతి మహిళని కూడా చాలా గౌరవంగా సంబోధించి ప్రతి మహిళ కూడా వంటింటికే పరిమితం కాకూడదు ఈరోజు కుటుంబ సారథులుగా వాళ్ళు ఎదగాలి అనే నేపథ్యంలో రాజకీయాలను కూడా శాసించాలి అనే నేపథ్యంలో ఈరోజు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ఒకెత్తు అయితే అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ తెలుగుదేశం పార్టీని భుజాన్ని ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా మహిళకి ప్రత్యేకమైన స్థానం కల్పించడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు అన్న సంగతి మొన్న మహానాడులో రాజమండ్రి మహానాడులో మొదటి దశగా భవిష్యత్తు గ్యారంటీ విషయంలో మహిళలకి సంబంధించి
महाशक्ति पधका प्रवेश चूस्टे एक्ड़ू महिचे गौरव महिचे भरोसा चंद्रबाबुना गारू वन वेय ले संगति चाल क्लियर मन अर अर्थम एन कंज मन अर चंद्रबाबुना गारूदेश पार्टी एपड़ू महिला पक्षपाति संगति मन अर तेलिंटे आड़बड़चल महाशक्ति रूपोदिद्दा की अदे विधा वाल महिला शक्ति महाशक्ति रूपांतर चंदा की वाल रखा सपोर्ट अन्नी रखा सपोर्ट वाली की भद्रता कल भरोसा कल महाशक्ति पधका प्रवेश प्रत्येक महिला अध्यक्षराली आड़बिडगा నేన ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ రోజు ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో అతి ఎక్కువగా ఇబ్బంది పడ్డది మహిళే ఎందుకంటే నేను మహిళా ఓట్లతోనే గెలిచాను అంటాడు అక్క చెల్లెమ్మలు అంటాడు ముద్దులు పెట్టాడు తలలు నిమిరాడు బుగ్గలు నొక్కాడు ఓవరాల్ గా మహిళా సెంటిమెంట్ ఉపయోగించుకున్నాడు ఈ మధ్య కాలంలో మళ్ళా వేరేగా బయటకొచ్చి మరొక నంగనాచిలాగా బయటకొచ్చి నీ బిడ్డని అని చెప్పి ఆడవాళ్ళకి ఒక గాలం వేసి సెంటిమెంట్ గా వాళ్ళ తాలూకా ఓట్లు గుంజేయడానికి మరొక పథకానికి క్రియేట్ అయ్యింది జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఆ రంగనాచి కబుర్లు అదే విధంగా సెంటిమెంట్ ని జోడించుకొని ఇప్పటివరకు ఆడబిడ్డలకు ఏదైతే అన్యాయం చేశారో అదంతా కూడా మర్చిపోతారేమో అని భ్రమలో అయితే జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే నేను ఒకటి ఈ రోజు చెప్తున్నా ఈ రోజు మహాశక్తి పథకం కింద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు అన్ని కూడా ఈ రోజు యాజ్ ఆఫ్ నౌ ఎవరైతే ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నేపథ్యంలో మొదటి దశగా భవిష్యత్ గ్యారెంటీ విషయంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మానిఫెస్టో రిలీజ్ చేశారు మనందరికీ తెలుసు ఆ విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది ప్రతి 18 సంవత్సరాలు నిండిన 18 నుంచి 59 సంవత్సరాల వరకు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 రూపాయలు ప్రతి నెల తమ ఖాతాల్లో వేస్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు ఇక్కడ చాలా మంది మాట్లాడారు అదేంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు జగన్ మోహన్ రెడ్డిని ఇలా మాట్లాడారు కదా అలా మాట్లాడారు జగన్ మోహన్ రెడ్డిని పదకాల విషయంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడడం కాదు అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎలా ఇస్తున్నారు అన్న సంగతి తెలియజెప్పాలి లేకపోతే అప్పుల పాలైపోయింది అప్పులు చేసి తీసుకొచ్చి పదకాలు ప్రవేశపెట్టి మీ తాలక తూతు మంత్రంగా ఏదో 10 పైసలు ఇచ్చి 100 పైసలు బ్యాక్ లాక్కునే పరిస్థితుల్లో కాకుండా ఎలా దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఎస్ నేను ఈ రోజు మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారికి పదకాలన్నీ ఇచ్చే అర్హత హక్కు ఉన్నాయి ఎందుకంటే ఆయన సంపద సృష్టించగలడు ఆయనకి సంపద సృష్టించే శక్తి ఉంది ఆ ఆలోచన ఉంది ఆ దార్శనికత ఉంది ఆయనకి సంపద సృష్టించేటంత విజన్ ఉంది ఎందుకంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు 2014 నుంచి 19 వరకు కూడా గ్రామ గ్రామాన కూడా చూసుకున్నా సీసీ రోడ్ల దగ్గర నుంచి మంచినీటి పథకాల వరకు ప్రతిదీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం నీరు చెట్టు పథకం ఇలాంటి పథకాల గురించి బోల్డ్ చెప్తే చాలా చెప్పుకుంటూ పోవాలి అవి కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో పెళ్లి కానుక చంద్రన్న కానుక చంద్రన్న బీమా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో 100కి పైగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజున విస్తారణ నవరత్నాలు అంటే 9 రత్నాలు ఆ నవరత్నాలకి కూడా పెద్ద కన్నం పెట్టేసి ఈ రోజు నవరత్నాలను కూడా నకిలీ రత్నాలుగా మార్చేసి అందులో ఒక్క రత్నం గురించైనా సరిగా నువ్వు ఇంప్లిమెంట్ చేసావా అరయ్య సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నేను ఏమో మొగుడు చెప్పాడా అని అడిగిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జనాలను తిట్టడం మొదలు పెట్టుకుంటే ఈరోజు అమ్మఒడి ఇద్దరు పిల్లలకి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ద గ్రేట్ సతీమణి భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఓట్లు గుద్దించుకున్న తర్వాత నోనోనో నేను ఎలా అనలేదు తూచి ఒకే బిడ్డకి ఇస్తానని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోలేక ఒక పిల్లల్ని చదివించుకోవాలా అని బాధ కొద్దీ ఉంటే ఆ బాధ నివృత్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం అని అమ్మకు వందనం పథకం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే దాని గురించి బయటకు వచ్చి మళ్ళా మామూలు విమర్శలు మొదలు పెడతారు
ఆరోగ్యశ్రీ వర్తించిన అనేక రోగాలకు కార్పొరేట్ తో వైద్య చికిత్సలు తీసుకున్న ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 14,30,000 రూపాయల చెక్కులు నేడు అందజేస్తున్నట్లుగా ఉత్తర న్యూస్ వర్క్ నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు తెలిపారు. నేడు సీతమ్మధార కేకే రాజు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారని వివరించారు. అందులో ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ అని, ఆరోగ్యశ్రీ ద్వారా 1,000 రూపాయలకు పైబడిన ప్రతి చికిత్స ఉచితంగా అందజేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారని వెల్లడించారు. పేదవారికి ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి 3,000కు పైగా కార్పొరేట్ హాస్పిటల్ను ఆరోగ్యశ్రీకి ప్యానెల్లో చేకూర్చారంటూ వెల్లడించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రతను కల్పించాలి. పేదవాడికి అనారోగ్యం చేస్తే వారికి నయం చేసి మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యతని మన ప్రభుత్వమే చేపట్టాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పటిష్టపరిచి సుమారు 3,000 పైచీలకు హాస్పిటల్స్లో ప్యానల్ హాస్పిటల్గా చేయడంతో పాటు వైద్య శాస్త్రంలో ఉన్న 90% పైగా డిసీజెస్ని అన్నింటినీ కూడా 1,000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీ పథకంలోకి వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఏ కారణం చేతైనా ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోయినా ఆరోగ్యశ్రీ పథకంలోకి రాకపోయిన వైద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికే ఎల్ఓసీ రూపంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో 1,000,000 మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అపన్న హస్తం అందించి వారి ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా అవగాహన లేక ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు కట్టించుకుని వైద్యం చేస్తే వారికి కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి రీఎంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చాలా సమర్థవంతంగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది గతంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించిన వారికి ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి సుమారు 14,30,000 రూపాయలు రీఎంబర్స్మెంట్ చెక్లను అందజేయడం జరిగింది. దానికి మా నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారిలోని చిత్తశుద్ధి నిబద్ధత నిజాయితీ కంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కష్టాల్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా నా కుటుంబ సభ్యుడితో సమానమని ఒక గొప్ప మానవతావాది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏపీలో ఏర్పాటు చేసిన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వస్తున్న అమిత్ షా సభను జయప్రదం చేయాలని సీఎం రమేష్ పిలుపునిచ్చారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపల్లి రవీంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 11వ తారీఖున విశాఖ నగరం రైల్వే గ్రౌండ్స్లో 5 గంటల సమయంలోని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. త్వరలోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందని అమిత్ షా అందరి నేతలతో భేటీ అవుతారని సీఎం రమేష్ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ సీనియర్ మాధవ్ మాట్లాడుతూ, అమిత్ షా పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చామని, ఈ సభకు గాను 50,000కు పైగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఏదైతే ఉందో విశాఖపట్నానికి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభలో సుమారు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సంబంధించిన వరకే మొబిలైజేషన్ ఉంటుంది. ఆ విధంగా కార్యకర్తలతో ఎవరైతే బూత్ స్థాయిలో మేము కమిటీలు వేసాం వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా ఒక 50,000 మందితో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం మన రైల్వే గ్రౌండ్స్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా గారు సుమారు 5 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 6 గంటలకు ఆయన ఆ కార్యక్రమానికి విచ్చేస్తారు. 6 నుంచి 7, 7:30 వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న పోర్టు యొక్క సాగరమాల ఆడిటోరియంలో ఈ యొక్క పార్లమెంట్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖులు, ముఖ్యమైన కార్యకర్తల యొక్క సమావేశం జరుగుతుంది. ఆ కార్యక్రమం 9 గంటల వరకు ఉంటుంది. 9 గంటలకి ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తారు. ఆ విధంగా 2 కార్యక్రమాలు అమిత్ షా గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అలాగే 9 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క విజయాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున కేంద్రం చేసిన సహకారాన్ని
తెలియజేయడం కోసం కార్యక్రమం ఉంటుంది రేపు జూన్ 11వ తారీఖు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు విశాఖపట్నం నగరానికి విచ్చేయన ఉన్నారు ఈ 9 సంవత్సరాల కాలంలో మోడీ గారి ప్రభుత్వంలో 9 సంవత్సరాలు అయ్యింది దాంట్లో ఏమేమి విజయాలు సాధించారు మన భారతదేశ ప్రపంచంలోనే భారతదేశం ఏ విధంగా ముందుకెళ్ళింది ఏ సెక్టార్లలో ఏ రంగాలలో ముందుకెళ్ళింది అన్ని కూడా వివరిస్తారు వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించింది ఐటీడీపీ అన్న మాజీ సీఎం మహిళలే మహాశక్తి అని వారి రక్షణ సాధికారితే టీడీపీ ప్రధాన అజెండా అన్న చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం చేసి విశాఖలో ఈ నెల 11న విజయోత్సవ సభలకు పూనుకోవడం సిగ్గుచేటు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గినాయుడు వ్యాఖ్య ఏపీలో ఏర్పాటు చేసిన సంపర్క అభియాన్ ముఖ్య అతిథిగా వస్తున్న అమిత్ షా విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన బీజేపీ శ్రేణులు వాజిన్ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం